హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోహం. వెల్కమ్ టు ఎస్బీఐ టూర్స్. లాస్ట్ వీడియోలో సర్కులర్ లింక్ లిస్ట్ గురించి, ఈ వీడియోలో డబుల్ లింక్ లిస్ట్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చారు. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు డేటా స్ట్రక్చర్ లో డబుల్ లింక్ లిస్ట్ గురించి కూడా కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అవుతా ఉంటారు. ఓకే, ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, డబుల్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ లింక్స్ టు ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ది సీక్వెన్స్. ఒక ముక్క అర్థం కాదు, ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. ఇన్ డబుల్ లింక్ లిస్ట్ ఎవ్రీ నోడ్ హ్యాస్ లింక్ టు ఇట్స్ ప్రీవియస్ నోడ్ అండ్ నెక్స్ట్ నోడ్. వీ కెన్ ట్రావెల్స్ ఫార్వర్డ్ బై యూజింగ్ ప్రీవియస్ ఫీల్డ్. ఏమి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సింగిల్ లింక్ లిస్ట్ ఆల్రెడీ ఉంది, అసలు డబుల్ లింక్ లిస్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ అయింది అంటే, సింగిల్ లింక్ లిస్ట్ లో ట్రావెర్సింగ్ వచ్చేసి ఓన్లీ వన్ డైరెక్షనే ఉంటుంది. అంటే సింగిల్ లింక్ లిస్ట్ లో ఈచ్ నోడ్ వచ్చేసి మనకు టూ ఫీల్డ్స్ ఉంటాయి, ఒకటి డేటా ఫీల్డ్ అండ్ వన్ లింక్ ఫీల్డ్, నెక్స్ట్ నోడ్ యొక్క లింక్. అంటే వన్ డైరెక్షన్ ఉంటుంది ట్రావెర్సింగ్. ఒకవేళ మనం డిస్ప్లే చూసుకోవాలనుకుంటే వన్ వేనే వెళ్ళాలి, బ్యాక్వర్డ్ రాదు, ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఉండదు. ఇన్ కేస్ లింక్ లిస్ట్ లో ఫార్వర్డ్ డైరెక్షన్ అట్లాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా నాకు ట్రావెర్సింగ్ కావాలన్నప్పుడు, గో ఫర్ డబుల్ లింక్ లిస్ట్, లేకపోతే డబుల్ లింక్ లిస్ట్ అవుతుంది. క్లియర్? మరి డబుల్ లింక్ లిస్ట్ లో ఎవ్రీ నోడ్ కంటెన్స్ త్రీ పార్ట్స్, అదే చెప్తాను. ఎవ్రీ నోడ్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్ కంటెన్స్ త్రీ ఫీల్డ్స్. దే ఆర్ ఫస్ట్ వన్ డేటా పార్ట్, సెకండ్ వన్ ప్రీవియస్ నోడ్ లింక్, థర్డ్ వన్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ లింక్. అంటే నోడ్ స్ట్రక్చర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మిడిల్ లో డేటా ఉంటుంది, దీనికి ముందేమో ప్రీవియస్ నోడ్ యొక్క లింక్ ఉంటుంది, దీనికి బ్యాక్ ఏమో నెక్స్ట్ నోడ్ యొక్క లింక్ ఉంటుంది. అంటే ఈచ్ నోడ్ వచ్చేసి మనకు త్రీ పార్ట్స్ ఉంటుంది. ఓకే, ఒకసారి మనం చిన్న డయాగ్రమాటికల్ గా చూసినట్లయితే, ఫస్ట్ సింగిల్ లింక్ లిస్ట్ చూద్దాం. సింగిల్ లింక్ లిస్ట్ కి డబుల్ లింక్ లిస్ట్ కి డిఫరెన్స్ ఏంటని మీకు తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింగిల్ లింక్ లిస్ట్ అనుకుందాం. ఇందులో డేటా ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30. దీని అడ్రస్ 1010, దీని అడ్రస్ 2020, దీని అడ్రస్ 3030. సో దీనికి లింక్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, కాబట్టి దీనికి కనెక్షన్. అలాగే ప్రీవియస్ లింక్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, లాస్ట్ లో నల్ ఉంటుంది. ఇది మనకు రేర్, ఇది వచ్చేసి ఫ్రెండ్. ఇది మనకు సింగిల్ లింక్ లిస్ట్. ఇప్పుడు చూడండి, సింగిల్ లింక్ లిస్ట్ లో వన్ డైరెక్షన్ ఉంటుంది, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే ట్రావెర్సింగ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఫార్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా రెండు కావాలన్నప్పుడు, గో ఫర్ డబుల్ లింక్ లిస్ట్. అదే డబుల్ లింక్ లిస్ట్ అయితే ఎలా ఉంటుంది చూడండి. డబుల్ లింక్ లిస్ట్ లో ఎలిమెంట్స్ వచ్చేసి ఈచ్ నోడ్ వచ్చేసి మనకు త్రీ ఫీల్డ్స్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డేటా 10, 20, 30. దీని అడ్రస్ 1010 అనుకుందాం, దీని అడ్రస్ 2020, 3030. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నోడ్ యొక్క రైట్ రైట్ లింక్ లో ఏముంటుందంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, అంటే 2020 ఇక్కడ ఉంటుంది, అంటే దీనికి దీనికి కనెక్ట్ అయ్యింది. మరి ఇక్కడ దీనికి ప్రీవియస్ లింక్ లో దీని ముందు ఏం లేవు కాబట్టి ఇక్కడ నల్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ నోడ్ చూడండి, ఈ నోడ్ ప్రీవియస్ లింక్ లో ఏముండాలి అంటే దీని ముందున్న నోడ్ యొక్క అడ్రస్ ఉండాలి, అంటే ఇక్కడ 1010 ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి దీనికి డైరెక్షన్ సేమ్, ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది. 3030 ఎక్కడ ఉంటుంది, 2020 ఇక్కడ ఉంటుంది. ఫైనల్లీ లాస్ట్ లో ఏం లింక్ లేదు కాబట్టి ఇది మనకు నల్. ఇది వచ్చేసి రేరు, ఇది వచ్చేసి ఫ్రెండ్. అంటే సింగిల్ లింక్ లిస్ట్ కి డబుల్ లింక్ లిస్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది ఎలా ఉంది. సింగిల్ లింక్ లిస్ట్ లో ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మాత్రమే ట్రావెర్సింగ్ ఉంటుంది, అంటే డిస్ప్లే. అదే డబుల్ లింక్ లిస్ట్ అయితే ఫార్వర్డ్ డైరెక్షన్ లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు, అట్లాగే బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, అంటే ట్రావెర్సింగ్ అనేది బోత్ సైడ్స్ లో ఉంటుంది. ఇదే మనకు డబుల్ లింక్ లిస్ట్ లో ఉన్న అడ్వాంటేజ్. ఓకే, అదే చెప్తాను. డబుల్ లింక్ లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ లింక్స్ టు ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్ అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ది సీక్వెన్స్. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కాకపోతే ఈచ్ ఎలిమెంట్ కి, ఈచ్ నోడ్ కి దాని ప్రీవియస్ లింక్ లోనేమో దాని ప్రీవియస్ గా ఉన్న నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, దాని నెక్స్ట్ లింక్ లోనేమో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. అట్లా ఫిల్అప్ చేసుకుంటే సీక్వెన్స్ ఆర్డర్ లో అయిపోతా ఉంటుంది. ఇంకా చూడండి ఏమంటున్నాడు, ఇన్ డబుల్ లింక్ లిస్ట్ ఎవ్రీ నోడ్ హ్యాస్ లింక్స్ టు ఇట్స్ ప్రీవియస్ నోడ్ అండ్ నెక్స్ట్ నోడ్. ప్రతి నోడ్ కి ప్రీవియస్ నోడ్ యొక్క లింక్, నెక్స్ట్ నోడ్ యొక్క లింక్ లింక్ అప్ అయి ఉంది. దానివల్ల అడ్వాంటేజ్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో కూడా ట్రావెల్ చేయొచ్చు. ఇంకా చూడండి, ఎవ్రీ నోడ్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్ కంటెంట్స్ త్రీ ఫీల్డ్స్. అయ్యో, ఒక డేటా ఫీల్డ్, ప్రీవియస్ లింక్, నెక్స్ట్ లింక్. ఈ విధంగా మనకు డబుల్ లింక్ లిస్ట్ లో ఎలిమెంట్స్ అనేది స్టోర్ అవ్వకుండా పోతాయి. మీరైతే నోడ్ తీసుకున్న డెఫినేషన్ డయాగ్రామ్స్ సజెషన్స్ దీన్ని రిమూవ్ చేసి నోడ్ క్రియేషన్ ఎలా చేయాలో మనం ఒకసారి చూద్దాం. ఓకే, నోడ్ క్రియేషన్, మరి డబుల్ లింక్ లిస్ట్ లో నోడ్ క్రియేషన్ ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్ లో నోడ్ క్రియేట్ చేయాలంటే సి లాంగ్వేజ్ లో అయితే స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి నోడ్ క్రియేషన్ చేసుకుంటాం. అదే మనం సిపిఎస్ లో అయితే
స్ట్రక్చర్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే క్లాస్ అనే కాన్సెప్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈజీగా ఉండాలంటే స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని నోడ్ క్రియేషన్ చేసుకోవచ్చు. చూద్దాం, స్ట్రక్ట్ నోడ్. ఇక్కడ ఏమేం కావాలి మనకు? ఒక డేటా పార్ట్ కావాలి. సో ఇంట్ డేటా, ఇంటిజర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి ఇంటిజర్ డేటా పార్ట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రీవియస్ లింక్, నెక్స్ట్ లింక్ స్టోర్ చేసుకోవడానికి రెండు ప్లేసెస్ కావాలి మనకు. సో దానికోసం స్ట్రక్ట్ నోడ్ స్టార్ ప్రీవియస్, అట్లాగే స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్, ఇది నోడ్ క్రియేషన్. ఇదైతే ఓకే, ఇది డేటా కోసం. ఏదైతే మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటా కోసం కీబోర్డ్ నుంచి రీడ్ చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి ఇంటర్నల్ డేటా టైప్ ఒక వేరియబుల్ తీసుకున్నాం. మరి వాట్ ఎవర్ దిస్ వన్ ప్రీవియస్ లింక్ అన్నాం, అంటే ప్రీవియస్ నోడ్ యొక్క అడ్రస్ ని పికప్ చేసుకోవాలి. మరి అడ్రస్ ని పికప్ చేసుకోవాలంటే మనకు పాయింటర్ వేరియబుల్ కావాలి. క్లియర్? ఇక రెండు వచ్చేసి వేరియబుల్సే, కాకపోతే ఏ టైపు? పాయింటర్ టైప్. బట్ పాయింటర్ టైపే కానీ అందులో స్టోర్ చేసే అడ్రస్ ఏ టైపు అంటే నోడ్ టైప్. నోడ్ యొక్క అడ్రస్ ని స్టోర్ చేసుకుంటుంది. సో దానికోసం మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన డేటా టైప్ వచ్చేసి స్ట్రక్ట్ నోడ్. ఇక్కడ ఏదైతే తీసుకుంటున్నామో ఆ స్ట్రక్ట్ నోడ్ తీసుకోవాలి ఇక్కడ. అంతేగాని అక్కడ ఇంటిజర్ కానీ ఫ్లోట్ కానీ తీసుకోవద్దు. దీని గురించి మనం ఆల్రెడీ లింక్ లిస్ట్ లో చూసాం. ఒకవేళ మీరు లింక్ లిస్ట్ కానీ సర్కిల్ లింక్ లిస్ట్ కానీ ఒకవేళ చూడనట్లయితే ప్లే లిస్ట్ లో ఉంటుంది డేటా స్ట్రక్చర్ సంబంధించిన ఆ వీడియోస్ మీరు చూడండి. ఓకే, ఇది మనకు నోడ్ క్రియేషన్. ఇలా రాయంగా ఏమవుతుంది? ఒక డేటా టైప్ అయితే క్రియేట్ అవుతుంది, బట్ మెమోరీ అలకేట్ అవ్వదు. మెమోరీ అలకేట్ అవ్వాలంటే దీనికి వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఒకవేళ మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడే నోడ్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఫ్రెండ్ కామా రేర్, మీకు ఇక్కడ ఎన్ని నోట్స్ కావాలంటే అన్ని నోట్స్ మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఇలా రాయంగానే ఇప్పుడు మనకు క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇది ఫ్రంట్, అట్లాగే రేర్ కూడా ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, దీని అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 1010, దీని అడ్రస్ 202. ఇలా రాయంగానే దీనికోసం ఇది, దీనికోసం ఇది, ఈ విధంగా మనకు రెండు నోట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. తర్వాత ఏం చేస్తాం? ఫర్దర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరైతే నోట్ తీసుకొని నోడ్ క్రియేషన్ అయితే రాసేసుకొని నేను రిమూవ్ చేసి ఆపరేషన్ చేయమని ఒకసారి మనం చూద్దాం. ఆపరేషన్స్ సింగిల్ లింక్ లిస్ట్ అయినా, సర్కులర్ లింక్ లిస్ట్ అయినా, డబుల్ లింక్ లిస్ట్ అయినా, డబుల్ సర్కులర్ లింక్ లిస్ట్ అయినా ఉండే ఆపరేషన్స్ అయితే కామన్ గా ఉంటాయి. ఏమేమి ఉంటాయి మనకు? ఫస్ట్ వన్ ఇన్సర్ట్ బిగిన్. ఒక ఎలిమెంట్ ని మనం ఇన్సర్ట్ బిగిన్ లో చేసుకోవచ్చు, అట్లాగే ఇన్సర్ట్ ఎండ్ లో చేసుకోవచ్చు, కావాలంటే ఇన్సర్ట్ పొజిషన్ లో కూడా చేసుకోవచ్చు, అట్లాగే డిలీట్ బిగిన్. ఫోర్త్ వన్ డిలీట్ అండ్, ఇంకా కావాలనుకుంటే డిస్ప్లే కూడా మనం చూసుకోవచ్చు. ఇవి మేజర్ గా యూజ్ చేసే ఆపరేషన్స్. సింగిల్ ఇంగ్లీష్ లో అయితే ఇవే ఉంటాయి, డబుల్ ఇంగ్లీష్ లో అవే ఉంటాయి, సర్కులర్ ఇంగ్లీష్ లో కూడా అవే. క్లియర్? సో వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు మన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై అట్లా వీడియోలో మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.